విద్యావంతుడు, మనసున్న వ్యక్తి, పట్టు వదలని విక్రమార్కుడు, బీసీ సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు, ఉమ్మడి రాష్ట్ర ప్రెసిడెంట్గా పనిచేసిన వ్యక్తి పలాకి శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుత వెనుకబడుతున్న ఉత్తరాంధ్ర బీసీ యొక్క విశేషాలేంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. అన్నయ్య గారు నమస్తే. ప్రస్తుతం మీ కుటుంబ నేపథ్యం ఏంటి, విద్యాభ్యాసం ఎలా జరిగింది సార్? సార్, నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టడం జరిగింది. అయితే మా ఫాదర్ కానీ మదర్ కానీ మరి ఇంటర్మీడియట్ వరకు మా సొంత గ్రామం అంటే పోలాకిలో విద్యాభ్యాసం అయింది. మరి ఇంజనీరింగ్ అనేది మచిలీపట్నం హిందూ కాలేజీ చదివానండి. మరి కాలేజీ రోజులు జరిగినప్పుడు కూడా చదువుతున్న రోజుల్లో కూడా జరుగుతున్న అన్యాయాల మీద నేను అప్పటి నుండే ఫోకస్ పెట్టేవాడిని. ఎందుకంటే కాలేజీ చదువుతున్న రోజుల్లోనే స్టూడెంట్స్ జరుగుతున్న అన్యాయాల మీద, స్కాలర్షిప్ల మీద, మెస్ ఛార్జీల మీద మేనేజ్మెంట్తో ఇప్పుడు అడగటం, వాళ్ళని నిడదీయటం, హక్కులు సాధించడం ఆ రోజులే. బేసిక్గా మిమ్మల్ని ఉద్యోగ శాఖలో కూడా సంక్షేమ ధీరుడు అంటారు, పోరాట ధీరుడు అంటారు, అందుకని అంటారు. అది మీ అభిమానం సార్. అది పోరాటం అనేది కాదు, కానీ ఒక మనిషికి, ఒక మనిషి యొక్క సాటి మనిషి ఇబ్బంది పడేటప్పుడు మనం చేసే మినిమం సాయమే అది, అంతకంటే ఏం లేదని నేను భావిస్తున్నాను. ఉత్తరాంధ్ర బీసీలు వెనకబడ్డారు అంటారు, ఎంతవరకు నుంచి? ఉత్తరాంధ్ర బీసీలు వెనకబడ్డం అంటే సార్, మరి అందరికీ తెలుసు ఈరోజు ఈ మూడు జిల్లాల్లో చాలామంది విద్యా ఉద్యోగాలు లేక పక్క జిల్లాలకి, పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి వలస వెళ్ళే పరిస్థితి జరుగుతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా మరి హామీలు అయితే చాలా గుప్పిస్తున్నారు, కానీ ప్రభుత్వ పథకాలు మాత్రం అందే పరిస్థితి చాలా తక్కువ. ఏ రోజైతే ఇక్కడి నుండి వలసలు తగ్గుతాయో, విద్యా ఉద్యోగావకాశాలు పెరిగి వారికి బాసటగా ఉండి ప్రభుత్వం ఆదరిస్తుందో, ఆ రోజు డెఫినెట్గా ఉత్తరాంధ్ర అనేది ప్రజలు కానీ ముందు వాసులో ఉండడానికి అవకాశం ఉందండి. ప్రస్తుత ప్రభుత్వం బీసీలకు ఇటువంటి భరోసాని కల్పిస్తుంది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యంగా మా ఎలక్ట్రిసిటీ తీసుకుంటే అండి, గతంలో మరి 24 గంటలు సప్లై అనేది పగటిపూట సప్లై ఇవ్వడం అనేది ఒక అంశము, రైతులకు 9 గంటల కరెంట్ ఇవ్వడం అనేది రెండో అంశం. మరి ఇంత పెద్ద మొత్తంలో మరి సప్లై ఇవ్వటానికి ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుంది. ఎందుకంటే సుమారు 10,000 మెగావాట్ల సౌర విద్యుత్ను కేవలం అగ్రికల్చర్ సెక్టర్కే కేటాయించిందంటే మరి ప్రభుత్వము, తర్వాత సీఎం గారు చేసిన కృషి అని చెప్పి అభినందించాల్సిన పని అందరికీ ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. తర్వాత 3 మార్చి 2019 సుమారు 9,000 కోట్ల బకాయిలు గత ప్రభుత్వంలో పేరుకుపోతే ఆ బకాయిలను కూడా ఈ ప్రభుత్వమే మరి పే చేయడం జరిగింది. అంటే నేనున్నాను అని చెప్పేసి ఒక భరోసా ఇచ్చేసి విద్యుత్ రంగానికి ఒక భరోసా కల్పించింది ఈ ప్రభుత్వం అని చెప్పాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని చెప్పేసి నేను నమ్ముతున్నాను. అదే కాకుండా మరి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మరి 2000 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సీఎంగా మరి పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు 139,000 మందిని 13 జిల్లాల్లో తీసుకుంటే ఎలక్ట్రిసిటీ సెక్టర్లో అయితే సుమారు 7,500 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చేసి కొంత మరి డిస్కములు కానీ ట్రాన్స్ఫర్ డిస్కములకి కొంత ఒక ఎందుకంటే సిబ్బంది లేక సతమతం అవుతున్న టైంలో ఒక భరోసా ఇచ్చేసి నేనున్నానని చెప్పేసి ఆయనైతే ఈ పోస్టులు ఫిల్ చేయడం అనేది మంచి విషయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైతులకు ఉచిత విద్యుత్ ఎంతవరకు అందుతుంది అనుకుంటున్నారు సార్? గతంలో అయితే విద్యుత్ అనేది ఒకటి ఎక్కడ అందలేదో చెప్తే అందిందలే చెప్తాం. ఉచిత విద్యుత్ అనేది అందడమే కాకుండా పగటిపూట 9 గంటలు సప్లై ఇస్తున్నారు. అది చాలా గొప్పతనం. ఎందుకంటే గతంలో నేను కూడా ఒక రైతు కొడుకునే, నేను కూడా గత చిన్నప్పుడు చదువుకున్న రోజుల్లో మా నాన్నగారితో పాటు నేను నైట్ పొలాలకు వెళ్ళేవాడిని. వెళ్ళేటప్పుడు రాత్రి 10-11కి వెళ్ళి ఉదయం 2 వరకు 3 వరకు ఉండి చీకట్లో టార్చ్ లైట్ల సహాయంతో వెళ్ళడం జరిగేదన్నమాట. సో ఆ టార్చ్ లైట్ సహాయంతో వెళ్ళేటప్పుడు పొరపాటు టార్చ్ లైట్ ఛార్జింగ్ అయిపోయినా, ఇంకొక సమస్య వచ్చినా, మరి ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో పొలాలు అంటే పాములు భయం కదా. సో అలాంటి భయాలతో చాలామంది మరి మీకు తెలుసు మరి చాలామంది
నిలిపిదయ్యారు కూడా. మరి కాబట్టి పగటిపూట విద్యుత్ అనేది రైతుకి చాలా లాభసాటి. మరి నిర్ణయం అనేది ఈ ప్రభుత్వం కంటిన్యూస్గా ఇవ్వడం అనేది పగటిపూట చాలా మంచి అంశం అని చెప్పేసి మరి రైతు పక్షాన ఉన్నట్టే భావించాల్సిన పరిస్థితి. మీరన్న గత ప్రభుత్వంలోనే డేరింగ్ అండ్ డాషింగ్గా మీ వృత్తిలోనే కొన్ని విద్యుత్ శాఖలో థెఫ్ట్ కేసులను ఎదిరించి మరి కేసులు పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే సార్, ఇప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదండి. ఈ ప్రభుత్వంలో కూడా తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది. చట్టం అనేది ఎవరికైనా కామనే. చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు, అందరికీ సమాన న్యాయం ఉంటుంది. ఇప్పుడు మేమైతే మరి గతంలో మరి థెఫ్ట్ జరిగితే కేసులు బుక్ చేసి ఇప్పుడు కూడా కేసులు బుక్ చేస్తున్నాం. మాకు కూడా మేము కేసు బుక్ చేసినప్పుడు అయ్యే రాజకీయ పార్టీ నుండి కూడా ప్రెజర్ రావట్లేదు. ఎందుకంటే తప్పు చేసేవాడికి ఎవరు సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. ఒక ఎలక్ట్రికల్ ఏడీగా ఉంటున్నారు మీరు ప్రస్తుతం, ఎన్నో శాఖల్లో కన్వీనర్గా కూడా కొన్ని విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. అయినా సరే మీరు ఎలా సాధ్యం అవుతుంది ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఉన్న మీకు? సరే, సాధ్యం అంటే ఏం లేదు సార్, మన నమ్మకమే. ఎందుకంటే నాకు ఈరోజు ఈ డిపార్ట్మెంట్లో రావటం వల్ల, ఈ ఉద్యోగం రావటం వల్ల, ఈ ఉద్యోగంలో చేరటం వల్ల, విద్యుత్ శాఖలో బీసీగా కావడం వల్ల రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. నేను సమైక్యాంధ్రాలో కీలకంగా కన్వీనర్గా చేయటం వల్ల, మిగతా శాఖల్లో నేను పరిచయం కావటం వల్ల, ఉద్యోగ సంఘాలందరికీ అంటే ఒక ఎలక్సిటీ కాకుండా మిగిలిన సంఘాలకు కూడా నేను పరిచయం కావడం వల్ల నన్ను ఈరోజు కన్వీనర్గా పెట్టారు. అంటే నా ప్రతిభయం కాదు, మరి గతంలో మీ అందరూ సపోర్ట్ చేసి, మీడియా కూడా చాలా చక్కగా సపోర్ చేసి, ఆ రోజు ఎన్జిఓస్ చేస్తున్న ఉద్యమం కావచ్చు, ప్రజా సంఘాలు చేసే ఆ ఉద్యమం కావచ్చు, మెయిన్ ఆ ఉద్యమాలకు తర్వాత ఎలక్ట్రిసిటీ ఉద్యమం అనేది చిరస్థాయిగా నిలిచిపోయే ఉద్యమం అది. మేము 10 రోజులు చేసినా సరే ఈ 10 రోజులు చాలా చక్కగా చేశాము. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్త, ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు ఆ రోజు చేసిన ఉద్యమాన్ని ఈ రోజు కూడాను మరి తలుచుకునే పరిస్థితి ఉంది. అంటే రాష్ట్రం విడిపోయిందనే బాధ అనేది ఉన్నా సరే ఉద్యమంలో మేము కీలకంగా వ్యవహరించామనేది ఈరోజు కూడా గర్వంగా చెప్పే పరిస్థితి ఉందని చెప్పేసి నేను తెలియచేస్తున్నాను. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు డాక్టర్ రమేష్ రాజశేఖర రెడ్డి గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారితో, ఇంకా ప్రముఖులు స్థానికుల నుంచి హైకమాండ్ వరకు మీకు తెలియని వారంటూ లేరు. ఆ యొక్క పరిచయాలతోనే మీ యొక్క వర్గాన్ని అభివృద్ధి పరచుకోవాలనుకుంటున్నారా సార్? ఇప్పుడు నేను ఇష్యూ బేస్డ్ వెళ్తాను సార్. మరి గతంలో నేను ముఖ్యంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానిని. మరి రాజశేఖర రెడ్డి గారి తర్వాత మరి ఎన్టీ రామారావు గారు అంతకంటే ముందు 83లో వచ్చారు. మరి ఎందుకంటే 83లో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారి చుట్టూ కూడా కొద్ది రోజులు తిరిగాము. రాజశేఖర రెడ్డి గారు ఎంటర్ అయిన తర్వాత కంప్లీట్గా ట్రెండ్ మారింది. మరి రాజశేఖర రెడ్డి గారితో తిరిగి వెళ్ళి వెళ్ళి కలిసి వాళ్ళతో మా బాధలు చెప్పుకున్నాము, రామారావు గారితో చెప్పుకున్నాము, తర్వాత రోసయ్య గారితో చెప్పుకున్నాము, కిరణ్ కుమార్ రెడ్డి గారితో చెప్పుకున్నాం. మరి గత ప్రభుత్వం చంద్రబాబు గారితో కూడా మా ఉద్యోగ సమస్యలు చెప్పుకున్నాం. ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారితోనే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి మా యొక్క విన్నపాలు చెప్తున్నాం. ఎందుకంటే ఉద్యోగికి తప్పదు, పార్టీలకు అతీతంగా అన్ని చోట్లకి వెళ్లాల్సిన పరిస్థితి, అందరినీ సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి, అందులో డౌట్ ఏం లేదు సార్. మాకు అందరికీ సమానమే. ఏంటంటే మన అందరినీ కలవాలా, ఉద్యోగుల సమస్యలు ముఖ్యం. మాకు పార్టీలకు అతీతంగా మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది సార్. బీసీ వర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నారు, ఆ ప్రజా సమస్యలను పోరాట దీక్షలో మీరు సీఎం దృష్టికి ఎలా తీసుకెళ్ళబోతున్నారు సార్? బీసీ సమస్యలు అంటే ఇది ఒకరు చేస్తే కాదంటే ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అత్యధిక జనాభా ఉన్నా సరే వాళ్ళకి అందాల్సిన ఫలాలు ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మరి ఆ శాతం ఇచ్చింది కానీ చేసింది కానీ లేదు. కానీ ఏంటంటే ఈరోజు మరి 144 కులాలకు 56 కార్పొరేషన్లు, 700 పైచీలకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి సముఖంగా ఉండి ఒక ప్రతి కార్పొరేషన్కి ఒక చైర్మన్ ఇచ్చేసి చేయాలనే ఆకాంక్షతో ఉన్నారు ఆయన అని. ఎందుకంటే చేయాలని లేకపోతే అన్ని డైరెక్టర్లు అన్ని చైర్మన్ పోస్టులు ఇచ్చేసి వీళ్ళు గౌరవించాల్సిన పరిస్థితి లేదు. ఇక ఏంటంటే చైర్మన్లు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మేము ఆల్రెడీ డిమాండ్ చేసాము. డిమాండ్ మళ్ళీ పర్సనల్గా ఇక్కడ కలుస్తాం జగన్ గారిని, సీఎం గారిని. ఏవైతే కార్పొరేషన్లు ఇచ్చారో ఆ కార్పొరేషన్ జనాభా తమాషా ప్రకారం నిధులు ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. గతంలో చెప్పాము, మరి ఎలక్షన్ అయిన మరుక్షణమే వెళ్ళి వారు రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి. అందులో ఏం లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లిం మైనారిటీ, వీళ్ళకి ఏంటంటే
ఈయన కాంట్రాక్ట్ పనుల్లో కూడా నామినేషన్లో 50% ఇమ్మని జీవో కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత డైరెక్టర్ పోస్టుల్లో కూడా బీసీలకు 50% డైరెక్టర్ పోస్టులు ఇవ్వాలని చెప్పి మరి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం తరఫున. అయితే కొన్ని చోట్ల ఈ ప్రభుత్వం ఇచ్చినా సరే కొన్ని చోట్ల అమలు అవ్వడం కొంత జాప్యం అయిన మాట వాస్తవమైనా మరి మెల్లమెల్లగా అది సర్దుకుంటాయని ఆశాభావం. ఎందుకంటే ఇవన్నీ సీఎంగా దృష్టి తీసుకెళ్లే పరి చేస్తామని చెప్పేసి మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్లో కూడా నేను కన్వీనర్ను కాబట్టి చాలా సందర్భాల్లో సీఎం గారు మరి వీటి మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆయన బీసీ పక్షపాత అందులో డౌట్ ఏం లేదు. మరి రానున్న రోజుల్లో విశాఖపట్నం రాజధానిగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఉత్తరాంధ్ర భవిష్యత్ అనేది ఆయన వైజాగ్ రాజధాని షిఫ్ట్ చేసిన మరుక్షణం డెఫినెట్గా మరి రూపురేఖలు మారుతాయని చెప్పి ఆశాభావం పూర్తి స్థాయిలో మేము నమ్ముతున్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. డెఫినెట్గా ఉత్తరాంధ్ర మెరుగుపడద్దు, అందులో డౌట్ ఏం లేదు. అసలు విషయానికి వస్తే ఆర్ కృష్ణయ్య గారిని ఒక పదవి నుంచి తొలగించడానికి కీలకమైన పాత్ర మీది అంటున్నారు. సార్ ఇది దాని మీద నేను కృష్ణయ్య గారిని తొలగించడం అనేది తప్పు సార్. అది ఆర్ కృష్ణయ్య గారు అప్పటికి ఒక నేషనల్ లీడర్గా ఉన్నారు. అయితే ఏంటంటే మేము 2017 డిసెంబర్ 27 మీటింగ్ పెట్టుకునేటప్పుడు మేము కీలక సమావేశం స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ పెట్టుకునేటప్పుడు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆయన గౌరవాధ్యక్షుడు ఉండేవాళ్ళు, గౌరవాధ్యక్షుడు అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఉంటే బాగుంటుంది అనే ఒక అనుకోవటము. మరి అక్కడికి మేము మినిట్స్ రాసుకోవడం జరిగింది. మరి ఎవరో లీక్ చేసి తొలగించారనే ఒక కమ్యూనికేషన్ ఇవ్వటం వల్ల అది వేరే విధంగా వెళ్ళింది తప్ప మేము ఎవరిని తొలగించిన పరిస్థితి అయితే లేదు. కారణం ఏంటంటే మరి అప్పుడు కూడా అక్కడి నుండి గౌరవాధ్యక్షుడు వద్దని కూడా కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే 2014 ఒక రాజకీయ పార్టీలో చేరారు ఆయన. ఒక రాజకీయ పార్టీలో చేరేటప్పుడు ఏంటంటే కొంతమంది ఒక వర్గానికి దూరం అయ్యే పరిస్థితి. మరి వర్గంలో పార్టీలో చేరినంత వరకు కృష్ణయ్య గారు వెనకే ఉన్నామండి. పార్టీలో చేరిన తర్వాతే రాజకీయ వివక్షత అంటూ వర్గంలో ఉన్నదే అని మీరు ఒప్పుకుంటారా? కృష్ణయ్య గారికి అంటారా? కృష్ణయ్య గారి విషయంలో ఇప్పుడు ఎంత గొప్ప నేత అయినా సరే ఒక రాజు ఒక కోణంలో ఆలోచించి ఒక పార్టీకి వెళ్ళాడ రెండో కోణంలో కూడా వెతుకుతుంటారు సార్. ఎంత మంచి వ్యక్తి అయినా సరే ఏంటంటే ఒక రాజకీయ కోణంలోకి వెళ్ళేసరికి ఒక వర్గం కింద ముద్రేస్తారు. కాబట్టి ఆ బేస్ మీద మాకు ఎంప్లాయీస్లో కొంచెం మరి ఆల్రెడీ ఆయన తెలంగాణ రాష్ట్రానికి గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే కీలక సమయంలో ఆయన రెండు రాష్ట్రాల గౌరవాధ్యక్షులు ఉండడం వల్ల ఏపీ ఎంప్లాయీస్ని పట్టించుకునే పరిస్థితి ఆ రోజుల్లో లేదు. మెయిన్ కారణం అదండి. చాలా చోట్ల మంచి మిత్రుడు నాకు కృష్ణయ్య గారు అని చెప్పడం కూడా జరిగింది. కానీ మీ ఇద్దరికి విభేదాలు ఎందుకు వచ్చాయంట? సార్ విభేదం కాదు సార్, అది మిత్ర భేదం అంతే. మిత్ర ఎందుకంటే కృష్ణయ్య గారిని ఇప్పటికీ అభిమానిస్తాం మేము. ఇప్పుడు పెద్ద ఆయన, మరి చేసిన అన్నాళ్ళు చేశారు. ఆయనకు కూడా ప్రతి ఒక్కరికి ఏదో కాంక్ష ఉంటుంది, ఆయనకి పదవి కాంక్ష ఉన్నది. మరి అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళారు, అది తప్పేం లేదు. మరి సంఘాల్లో ఇప్పుడు చాలామంది ఎందుకంటే మరి శ్రీకాకుళం జిల్లాలో మరి మీకు తెలుసు మరి పెద్ద ఆయన మీ అందరికీ తెలుసు, పేరు నేను చెప్పడం కాదు, గౌతు లచ్చన్ గారు. ఆయన పేరు చెప్తేనే అసలు లేచి నిల్చునే పరిస్థితి అంతాను. సర్దార్ గౌతు లచ్చన్ గారు మరి అలాంటి వ్యక్తి మరి ఈ బీసీ సంఘాన్ని నడిపించారు కొద్ది రోజులు. ఎప్పుడైతే రాజకీయ నేపథ్యం వెళ్ళిపోయారో మరి ఆ రోజు దీన్ని వదిలేశారు. ఇప్పుడు రెండెద్దుల బండి మీద ప్రయాణం చేయడం కష్టం అండి. ఏదో ఒక యాంగిల్లో ఉండాలి, రాజకీయమా సంక్షేమ సంఘమా, ఈ రెండింటి రెండు ఈ చేత్తో ఒకటి ఆ చేత్తో ఒకటి అవ్వదు సార్. అది అంతే తప్ప మిత్రభేదం తప్ప విభేదమేమి లేదండి. అసలు బీసీల విషయంలో మీ లక్ష్యం ఏంటంటే? ఇప్పుడు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతకంటే ఇంకేం లేదు. అంటే గతంలో అలా జరగలేదని భావిస్తున్నారా? జరిగిందండి. ఇప్పుడు చాలామంది చేశారు, చేస్తున్నారు. చేస్తున్న వాళ్ళు నేను ఒకడిని అంతే. నా ఒక్కడి వల్ల అవ్వదు, వ్యవస్థ మారాలంటే ముందు మనం మారాలి. సమష్టి మారే వాళ్ళ నేను ఒకడిని. మార్పు అనేది మార్పు రావడానికి నేను కృషి చేస్తాను. నాతో మార్పు వస్తుంది అనుకోను నేను. అంటే మీరు సమష్టి కృషికి పలుకుతారంట? డెఫినెట్గా అది ఆల్రెడీ గత 15-20 నుండి అదే పని చేస్తున్నామండి. కలిసిమెలిసి చేస్తున్నాము. సమస్య ఏ డిపార్ట్మెంట్లో వచ్చినా ఉద్యోగ పక్షాన్ని మేము చేస్తున్నాము. ప్రజా అవసరాలు కూడా అవసరమైతే ప్రజల నుండి కూడా ఇష్యూలు వచ్చేట అటెండ్ అవుతున్నాం. ఎందుకంటే ఏ ఉద్యోగం అయినా సరే మన ముఖ్యంగా ప్రజల్లో మనం ఒక భాగమే, ప్రజల సంక్షేమం కూడా మన భాగమే. అది సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు దాన్ని. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీలో మనకు బాధ్యత ఉంది కాబట్టి డెఫినెట్గా మరి ఆ ముందుకు సాగాల్సిన పరిస్థితి ఉంది. ఉద్యోగరీత్యా
ప్రస్తుత పెన్షన్ల పరిస్థితి ఏంటంటారు? మా డిపార్ట్మెంట్లో 1999-99 వరకు పెన్షన్ ఉందండి. రాష్ట్ర ప్రభుత్వంలో అయితే మిగిలిన శాఖలకి, మన ఎలక్ట్రిసిటీ కాకుండా ఇతర శాఖలకి అయితే 2004 నుండి పెన్షన్ లేదు. మరి మాకు అంతకుముందు 5 ఏళ్ళ నుండి పెన్షన్ ఆగింది గత గవర్నమెంట్లో. మరి దాని మీద కూడా మరి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. మరి డిపార్ట్మెంట్ మా మేనేజ్మెంట్ సీఎండీలు కానీ, ఎనర్జీ సెక్రటరీలు కానీ, మేనేజింగ్ డైరెక్టర్లు కానీ, డిస్కమ్ సీఎండీలు కానీ కృషి చేస్తున్నారు. ఒక రిపోర్ట్ కూడా పంపించారు, అది పాజిటివ్ రిపోర్టే పంపించారు. అంటే చేయడానికి ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎంత ఉంటుంది, ఈ ఇవ్వడం వల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి. ఈ 99 నుండి 2004 మధ్యలో జాయిన్ అయిన విద్యుత్ ఉద్యోగులకి ఈ సౌకర్యం, పెన్షన్ సౌకర్యం కల్పిస్తే ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటి, డిపార్ట్మెంట్ పరిస్థితి ఏంటి అనేది ఆలోచనలో ఉన్నారు సార్. డెఫినెట్గా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఆయన అడగనవన్నీ చేస్తున్నారు, అడిగిన విషయం చేయడని నేను అనుకోను. డెఫినెట్గా చేస్తారు, మాకైతే నమ్మకం ఉంది. సామాన్య ప్రజలు వాడినా వాడకపోయినా కరెంట్ రేటింగ్ మాత్రం తిరుగుతూనే ఉంది, సమస్య మాత్రం మీ దృష్టికి వచ్చింది సార్? ఇప్పుడు వాడినా వాడకపోయినా మీటర్ ఊరికే తిరగదండి. 300 యూనిట్ల పరిమితి దాటింది, తర్వాత కూడా తిరుగుతుంది అని వస్తుంది. అంటే అలాంటివి ఏమైనా పర్టికులర్ ఉంటే డెఫినెట్గా మేనేజ్మెంట్ దాన్ని సరిచేస్తుంది. అయితే వాడకుండా యూనిట్లు ఏం రావు. గతంలో చాలా కంప్లైంట్లు వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా. దానికి మా అధికారులంతా పర్సనల్గా ఇంటికి వెళ్ళి ఎన్ని యూనిట్లు వాడితే ఎంత బిల్లు వస్తుంది అనేది కూడా పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి అలాంటివి కొన్ని రాజకీయ పార్టీలు కూడా దాని మీద ఇన్వాల్వ్ అయ్యి ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ వస్తాయని చెప్పేసి చెప్పడం, మమ్మల్ని చెడ్డ చేయడానికి చాలా ప్రయత్నం చేయడం, అవన్నీ చెడ్డ చేయడానికి అవకాశాలు లేక వాళ్ళు ఏవైతే లేవనెత్తిన అంశాలు ఏవైనా సరిగా లేవు, ముక్కు మీద వేలేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చాలా చూసాం సార్. అందులో డౌట్ ఏం లేదు. లేని బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు, కాలిని దానికి మాత్రమే బిల్లులు ఇస్తున్నారు, అందులో డౌట్ ఏం లేదు. పర్టికులర్ ఏమో పర్టికులర్గా ఉన్నాయంటే దాని మీద మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలక్ట్రికల్లో ప్రధానంగా కొన్ని సమస్యలు ఇబ్బందిగా ఉన్నాయి అన్నవి ఏమున్నాయి మీ డిపార్ట్మెంట్లో? ఇప్పుడు ప్రధాన సమస్యలు ఏం లేదు సార్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మేము డిస్కమ్స్లో ఉన్నాము. డిస్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్లో ఉంటుంది, ట్రాన్స్మిషన్ అనేది మాకడ ప్రసారం సంబంధించి ప్రసారం ట్రాన్స్కో. జెన్కో అనేది జనరేషన్ యాంగిల్లో జనరేషన్ చేస్తుంది. ఏదేమైనా కంపెనీ లాభాల్లో ఉండాలా, ఉద్యోగులు శాలరీ ఇన్ టైం ఇవ్వాలా, మిగిలిన బెనిఫిట్లు ఏవైతే ఇస్తే సరిపోద్ది. కానీ ఏంటంటే కొన్ని సందర్భాల్లో మరి కొన్ని బెనిఫిట్స్ రాక లేట్ అవ్వచ్చు. హెచ్ఆర్ఏ కావచ్చు, ముఖ్యంగా డిఏ ఏరియర్ కావచ్చు, ఇలాంటివి. గతంలో మరి తెలుసు మీకు, ఈ కోవిడ్ ఎఫెక్టింగ్గా కారణంగా ఈ డిఏ కొన్ని నెలలు అది బకాయి పెండింగ్ అనేది జరిగింది. డెఫినెట్గా అవి ఈ రానున్న రోజుల్లో ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది, ఇస్తారు కూడా. చాలా వరకు ప్రమోషన్ల స్థాయి కూడా అడగడం జరిగింది, అది జరగాలి అనుకుంటున్నారు ఉద్యోగులు, ఎంతవరకు నిజం? అంటే ప్రమోషన్ కావాలి. ఇప్పుడు నాకు ప్రమోషన్ వస్తే నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అవుతాను నేను. కానీ ఏంటంటే ఆర్థిక పరిస్థితి కూడా చూసుకోవాలి కదా, కంపెనీ ఆర్థిక పరిస్థితి చూసుకోవాలా, లోడ్ బడ్జెట్ చూడాలా, ఇవన్నీ చూడాలి. చూడకుండా ప్రమోషన్ కావాలంటే అవ్వదు కదా. దానికి కూడా కొన్ని ఉంటాయి, ఎందుకంటే రకరకాల సమస్యలు. ఇప్పుడు ఎందుకంటే పాత రోజుల్లో సోప్ ఉండేది, లక్స్ ఉండేది, లక్స్ తర్వాత హిమామ్ వచ్చింది, ఎగ్జోన్ వచ్చింది, లైఫ్ బాయ్ ఉండేది, మొదట్లో ఎన్ని రకాల సబ్బులు వచ్చాయి, అలా కాంపిటీషన్. ఇక్కడ కూడా ఏంటంటే రకరకాల కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు మా పవర్ కొనేవాళ్ళు తక్కువ అవుతున్నారు, ఇప్పుడు రకరకాల కాంపిటేటర్స్ వస్తున్నారు కాబట్టి మేము సర్వైవ్ అవ్వాలా, మార్కెట్లో బాగుండాలా, మా కరెంటు జనాలు కొనాలా, ఇవన్నీ జరిగితే డెఫినెట్గా మా జీతాలు పెరుగుతాయి, హెచ్ఆర్ఏ పెరుగుద్ది, డిఏ పెరుగుద్ది, అన్నీ వస్తాయి. ఇప్పుడు ఎవరో చెప్పారంటే శాలరీ అయితే 1వ తేదీకి ఇస్తున్నారు, అందులో డౌట్ ఏం లేదు. చాలా డిపార్ట్మెంట్లు శాలరీ లేని డిపార్ట్మెంట్, వాళ్ళ మీద మనం చాలా బెటరే కదా, అందులో డౌట్ ఏం లేదు. అయితే మనం పక్క రాష్ట్రంలో కానీ, తర్వాత మన రాష్ట్రంలో ఎన్టీపీసీ ఉద్యోగులు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ విద్యుత్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు, ధర్మస్టే మన ఎన్టీపీసీ కానీ పవర్ గ్రిడ్లో చేస్తున్న వాళ్ళతో కంపేర్ చేస్తే మా శాలరీలు తక్కువే. సో మన రాష్ట్రంలో ఇతర డిపార్ట్మెంట్లతో పోల్చి శాలరీలు ఎక్కువ. దాని మీద కూడా కొన్ని కామెంట్లు వచ్చాయి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, గతంలో కూడా
ఒక మంత్రివర్గం నుండి డైలాగ్ వచ్చింది, ఎలక్ట్రిసిటీ వాళ్ళు శాలరీ ఎక్కువ అని. ఎలక్ట్రిసిటీ వాళ్ళు శాలరీ ఎక్కువ అని ఈ రోజు కాదు, ఎలక్ట్రిసిటీకి ఎప్పుడు శాలరీ ఎక్కువే. కానీ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అనేవాడు 24 గంటలు అంటే ఎప్పుడు ఫోన్ చేసినా అప్పుడు లేచి ఆ ఎమర్జెన్సీని అటెండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు జనరల్గా ఉద్యోగులు 8 గంటలు జీతం ఇస్తే ఎలక్ట్రిసిటీకి 3 అనమాట, అంటే 8 x 3 24 గంటలు జీతం ఇవ్వాల్సిన పరిస్థితి. ఆ విధంగా చూసి ఇంకా జీతం మనకు రావాల్సిన పరిస్థితి. దయచేసి మీడియా ద్వారా మీరు చెప్పండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా జీతం ఎక్కువ కాదు. కొంతమంది అధికారులు, కొంతమంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొంతమంది ఐఏఎస్లు కూడా మాట్లాడారు, మంత్రులు కూడా మాట్లాడారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ జీతాలు ఎక్కువ అని. ప్రమాదాలు కూడా ఎక్కువే. ఈరోజు చావుకి భయపడి చావుతో పోరాటం చేసి చేస్తున్న ఉద్యోగం ఇది. కాబట్టి డిపార్ట్మెంట్కి శాలరీ ఎక్కువ కాదు సార్, ఇది వేరు. ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది ఎంత బలంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నీ అంత బలంగా ఉంటాయి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది వీక్ అయితే ప్రభుత్వంలో అన్ని డిపార్ట్మెంట్లు కూడా వీక్ అవుతుంది, డౌట్ ఏం లేదు. మీకు ఏదైనా ఎలక్ట్రిసిటీ ఏ కార్యాచరణ చేయాలని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కీలకం కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అందుకనే మొట్టమొదటిసారిగా మాకు రావాల్సిన బకాయిల్ని చేస్తున్నారు కాబట్టి అవార్డులను రివార్డులను కైవసం చేసుకున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు అవార్డులు అనేది ఒకటి సార్, అవార్డులు అనేవి ఏంటంటే పెర్ఫార్మెన్స్ బేస్లో వస్తాయి, కావాలంటే రావు. మన పని మనం చేసుకుంటే డెఫినెట్ అవార్డులో వస్తాయి, రివార్డులో వస్తాయి. మన లాభం చూడకూడదు, మనం చేసిన పని మీద మనకు మనస్తృప్తి ఉంటే చాలు, నమ్మకం కావాలి. మీరు ఎంచుకున్న వృత్తి ఓ రకంగా మీరు అన్నట్టుగానే డేంజర్ రా. ఈ ఉద్యోగంలో వచ్చే యువతకు మీరు ఏ విధమైన సూచనలు ఇవ్వబోతున్నారు? సార్ యువత చాలా తెలివైంది, ఎందుకంటే మనకి యువతకి ఇప్పుడు తీసుకుంటే కొన్ని డెకేడ్స్, ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్గా ఉంది. వాళ్ళన్నీ అంటే చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ అని కాదు, చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ నాలెడ్జ్ లెవెల్ చాలా ఎక్కువ మనతో పోలిస్తే. డెఫినెట్గా యువత అనేది ఏంటంటే ఇటు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, తర్వాత ఇండస్ట్రీగా ఎదుగుతారు, తర్వాత బిజినెస్ పరంగా ఎదుగుతారు, అన్ని రకాల్లో యువత బాగానే ఉన్నారు. అయితే వాళ్ళకి మెయిన్ ప్రభుత్వం తరఫున ఆర్థిక వసతులు కల్పించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందండి. అందులో మరి నా రిక్వెస్ట్, డెఫినెట్ ప్రభుత్వం ఆ పని చేస్తుంది కూడా. ఎన్నో ముఖ్యమైన విషయాలు మా 19 న్యూస్కి తెలిపినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.